సీఎం కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందిందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని పెద్దపల్లి బహిరంగ సభ ద్వారా తిప్పికొడతామన్నారు. ఈ నెల 29న సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించి బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు. లక్ష మందితో పెద్దపల్లి సభ నిర్వహిస్తామని వారు తెలిపారు. గాంధీ మెచ్చిన జెండా, నెహ్రూ గారు నచ్చిన జెండా, భగత్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 33 జిల్లాలు ఏర్పడడంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ కలెక్టరేట్ల నిర్మాణం దానికి సంబంధించినటువంటి సమీకృత కలెక్టరేట్లను నిర్మించాలనేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం మేరకు దాదాపుగా చాలా జిల్లాలలో ఈ యొక్క కలెక్టరేట్ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఒక కలెక్టరేట్ నిర్మాణం జరిగిందంటే దానికి సంబంధించి అన్ని హంగులతో ప్రజలు కలెక్టరేట్కు వచ్చిందంటే అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడ వాళ్ళు కలిసి వాళ్ళకు సంబంధించినటువంటి పనిని చేసుకునే విధంగా ఈ యొక్క నిర్మాణం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల పరిపాలనా సౌలభ్యం కలిగించాలన్న ఆలోచనతోని జిల్లాలు ఏర్పాటు చేసుకోవడంతో పెద్దపల్లి జిల్లాగా ఏర్పడటం చాలా సంతోషం. దాన్ని అనుసరించి జిల్లాలో కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా దాన్ని ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 29వ తేదీన పెద్దపల్లి పట్టణానికి రావడం జరుగుతుంది. దాంతోపాటే ఇక్కడ పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా పూర్తి చేసుకొని త్వరలోనే అది కూడా మరి ప్రారంభోత్సవాన్ని సిద్ధం చేపడతా ఉంది. దీనికి అవసరమైనటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి జిల్లాకు వస్తున్న సందర్భంగా ఈ రెండు భవనాలని ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంలో ఇక్కడ ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసే ఆలోచనతో ముఖ్యంగా 1.5 లక్షల జనంతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకు హాజరై మరి సభలో ప్రజలందరికీ ఒక దిశానిర్దేశం చేసే ఆలోచనతో చేయడం జరుగుతా ఉంది.